నమస్కారం అండి. నా పేరు గొడవర్తి పద్మావతి. మాది గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమూరి గ్రామం అండి. ఈ గ్రామంలో మాకు తాతలు నాటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు పండించుకుంటూ నేను నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. నా ఆస్తుల మీద బొమ్ము నాగిరెడ్డి, భవనం శివారెడ్డి, గాలి రవికుమార్ వీళ్ళ ముగ్గురు కన్ను పడిందయ్యా. వీళ్ళ ముగ్గురు నా ఆస్తిని ఆక్రమించాలని వేమూరు ఎస్ఐ మన్మథరావు, వేమూరు ఎంఆర్ఓ కోటిరెడ్డి వీళ్ళిద్దరి సహాయం తీసుకుని నేను నాటేసుకున్న చేలోకి వచ్చి పంట మొత్తం దౌర్జన్యంగా కోసుకుపోయారయ్యా. ఈ విషయం మీద చేలు వదలమని లేకపోతే కిడ్నాప్ కేసులు పెడతామని, మీ మీద నాన్ అవైలబుల్ కేసులు పెడతామని ఎస్పీ ఎస్ఐ చాలా బెదిరించాడు. చాలా బెదిరించి రాత్రి 10 దాకా స్టేషన్లో ఉంచేవాడు. కానీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి చాలా చాలా అన్యాయం చేశాడు. ఈ విషయంలో నేను ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలవని అధికారి లేడండి. రెవెన్యూ వాళ్ళని కలుస్తున్నాను, పోలీసు వారిని కలుస్తున్నాను. ఎవరిని కలిసినా నాకు ఎటువంటి న్యాయం జరగలేదయ్యా. డిఆర్ఓ గారు మళ్ళీ పంట వేసుకోమన్నారు. పంట వేసుకున్నాను. పంట వేసుకుంటే మళ్ళీ వచ్చాడు శివారెడ్డి. ఏమిటి దౌర్జన్యం అని మా ఊరి వాళ్ళందరూ అడగ్గా వాళ్ళ మీద వేమూరు ఎస్ఐ కేసులు పెట్టి, నాన్ అవైలబుల్ వారెంట్ పెట్టి నా పిల్ల మీద, నా మీద జైలుకి కూడా పంపించాడయ్యా నన్ను. ప్రస్తుతం నేను బెయిల్ మీద బయటకు వచ్చాను. నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను నా పిల్లల్ని. వేమూరు ఎస్ఐ కూడా బాగా ఉందిట. దీనికి ఫుల్ సపోర్ట్ నక్క ఆనందబాబు, తెలుగుదేశం వాళ్ళైన నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళని కూడా కలిశాను. వీళ్ళు కూడా వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు. నువ్వు ఒక్క ఆడదానివి, నీకు నువ్వైతే ఒకే ఓటు, వాళ్ళైతే మాకు నియోజకవర్గం అంతా వస్తుంది. నీ వల్ల మాకు ఏమిటి ఉపయోగం అని నక్క ఆనందబాబు గారు అడిగారయ్యా. లోకేష్ బాబు గారిని కూడా కలిశాను. నాకు ఎవ్వరూ ఎటువంటి సహాయం చేయలేదు. ఆఖరికి వాళ్ళతో పరిష్కారం చేసుకుంటేనే నేను నీ ఊళ్ళో ఉండనిస్తామని మన్మధరావు తెగేసి చెప్పాడయ్యా. ఎవరైనా న్యాయం చేయండి నా పిల్లలకి. నా వయసు అయిపోయింది, నా పిల్లలకైనా న్యాయం చేయండి. నా ఆస్తిని కాపాడండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు.